Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హర్ష కుమార్కు సన్ స్ట్రోక్, ఆ పదవి హుళక్కే. జీవి శ్రీరాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు కావడం తప్ప ఆయనకంటూ వ్యక్తిగత గుర్తింపు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. లండన్లో చదువుకుని రాజకీయాలపై ఆసక్తితో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తానేంటో నిరూపించుకోవాలనే తపన శ్రీరాజులో చాలా ఉంది. ఈ క్రమంలో కొన్ని దూకుడు పనులు చేసి వివాదాల్లో చిక్కుకోవడం శ్రీరాజుకు అలవాటుగా మారింది. ఒక్కోసారి శ్రీరాజ్ చేసే కార్యక్రమాలు తండ్రి హర్ష కుమార్కు తలపోటుగా మారతాయనే ప్రచారం ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. తాజాగా శ్రీరాజ్ ట్విట్టర్కు వ్యతిరేకంగా చేపట్టిన వినూత్న నిరసన దేశవ్యాప్త చర్చకు కాంగ్రెస్లో తెరతీసింది. సమైక్య ఆంధ్ర ఉద్యమకారులు హర్ష కుమార్ కాలేజీపై దాడికి పాల్పడినప్పుడు వారిని చితక్కొట్టి వార్తల్లో నిలిచాడు శ్రీరాజ్. ఆ తర్వాత రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లి విమానాలనే ఆపాలని చూశాడు హర్ష కుమార్ తనయుడు జీవి శ్రీరాజ్. నాడు మీడియాలో శ్రీరాజ్ హైలైట్ అయ్యాడు. అయితే ఆ కేసు నుంచి బయటపడడానికి చాలా కాలమే పట్టింది. అదేవిధంగా హర్ష కుమార్ను జగన్ సర్కార్ న్యాయమూర్తిపై దూషణ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఎస్ఐ రొటీన్గా మాట్లాడిన మాటలను వీడియో రికార్డ్ చేసి వైరల్గా మారింది. ఇలా సంచలనాలు సృష్టించే క్రమంలో శ్రీరాజ్ తాజాగా కాంగ్రెస్ అధినేత యువరాజు రాహుల్ గాంధీ దృష్టిలో నేరుగా చేసిన ప్రయత్నం వికటించి పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సి వచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీ వర్సెస్ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆయన ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఈ అంశంపై రాహుల్ గాంధీ వరకు తాను చేసిన కార్యక్రమం వెళ్లాలి అని శ్రీరాజ్ భావించాడు. వెంటనే కౌన్స్ పెట్టెను తెచ్చి కాల్చి తన అనుచరులతో కలిసి తింటూ కొంత పక్షి మాంసం ట్విట్టర్ ఢిల్లీ హెడ్ క్వార్టర్కి పోస్ట్ చేశాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు శ్రీరాజ్. ట్విట్టర్ తమ అధినేతకు చేసిన అవమానానికి నిరసనగా శ్రీరాజ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. అనుకున్నట్లే ప్రచారం లభించింది. అయితే ఈ కార్యక్రమం వివాదాస్పదమైంది. హర్ష కుమార్ వ్యతిరేక వర్గం పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలతో శ్రీరాజ్ ఇబ్బంది పెడుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. పక్షిని హింసించి కాల్చి తింటూ రాహుల్ గాంధీకి చెడ్డ పేరు తీస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చిత్రంగా ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయింది. శ్రీరాజ్ను పార్టీ సస్పెండ్ చేసింది. తానొకటి తలిస్తే పార్టీ మరొకటి తలిచిందని మదనపడ్డ శ్రీరాజ్ సోనియా గాంధీకి తానే తప్పు చేయలేదంటూ మరో వీడియో పంపి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ వేడుకున్నాడు. ఇదంతా ఎలా ఉన్నా ఇటీవలే కాంగ్రెస్లో కుమారుడితో సహా చేరిన హర్ష కుమార్కి ఏపీపీసీసీ అధ్యక్షుడు పదవి ఖరారు అయ్యేలా ఉన్న తరుణంలో సన్స్ట్రోక్ ఇబ్బందిగా మారింది.